Hi, hello. Welcome to Online Technology Tutorials in Telugu. Angular Tutorial in Telugu video series ki swagatham. Indulo, what is angular.json? So angular.json anetuvanti file deniki vaadtaru? That is very important. So ikkada angular.json ante entante meeku package.json ante manam node anetuvanti dani gurtu pettukomani cheppanu. Node npm ivu gurtu pettukomani cheppanu. Mari angular.json annappudu manam em gurtu pettukovali? అంటే ప్రాజెక్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. మన ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అందులో ఉంటాయి. అలాగే ఏంటి ఆ డీటెయిల్స్ అంటే యాంగిల్ మన ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ లో ఉండేటువంటి సబ్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ అన్ని అన్ని ప్రాజెక్ట్స్ కి కామన్ గా ఉండేటువంటి ప్రాపర్టీస్ ఈచ్ ప్రాజెక్ట్ కి విడివిడిగా ఉండేటువంటి ప్రాపర్టీస్ నెక్స్ట్ యాంగులర్ సిఎల్ఐ కమాండ్స్ ఏవైతే మనం యూజ్ చేస్తామో ఆ యాంగులర్ సిఎల్ఐ కమాండ్స్ కి रेस्पॉन्सिव गा एग्जिक्यूट अव्वाल्सिनटुवंटि पैकेजेस एवैते उन्नायो ओके आ पैकेजेस की संबंधिंचिनटुवंटि लोकेशन्स वाटिकि संबंधिंचिन सेट्टिंग्स अन्नी कूडा angular.json लो स्पेसिफाई चेयडं जरुगुतुंदि राइट सो angular.json ई angular.json एक्कड उंदंडि अप्लिकेशन योक्क अंटे रूट फोल्डर लोने उंदि अप्लिकेशन योक्क रूट फोल्डर लोने angular.json कूडा उंदि इदि एंदुकु वाडतारु अंटे a file named angular.json at the root level of the angular workspace and id em chestundi okay ee statements as it is ga chadukuntu velthe manaku koncham confuse ostundi ala kaakunda configuration details project ku sambandhinchinatondi configuration details anni kuda indulo untai entandi aa configuration details deniki sambandhinchinavandi angular cli ki sambandhinchina configuration details angular cli ante em cheppam manam angular cli lo em untayandi ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయడానికి కంపైల్ చేయడానికి అంటే బిల్డ్ చేయడానికి ఎగ్జిక్యూట్ చేయడానికి టెస్ట్ లు ప్రిపేర్ చేయడానికి టెస్ట్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఓకేండి టోటల్ అప్లికేషన్ ఎగ్జిక్యూట్ చేయడానికి వీటన్నిటికి సంబంధించినటువంటి యాంగులర్ సిఎల్ఐ కమాండ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో వాటికి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని కూడా మీకు angular.json లో ప్రొవైడ్ చేయబడతాయి దట్ ఇస్ ఇగోండి ఇప్పుడు వర్క్ స్పేస్ అన్నాడు వర్క్ స్పేస్ అంటే ఏంటండి ద ఏరియా ద టోటల్ ప్రాజెక్ట్ మన టోటల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ని మనం వర్క్ స్పేస్ అని పిలవడం జరుగుతుంది సో ఇక్కడ టాప్ లెవెల్ ఆఫ్ angular.json అన్నాడు మనకు ఒక యాంగులర్ ప్రాజెక్ట్ లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు మనం ప్రెజెంట్ ఇప్పుడు ఒక సింగిల్ ప్రాజెక్ట్ ఏ తీసుకున్నాం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఎట్ ద టాప్ లెవెల్ ఆఫ్ angular.json ఏ ఫ్యూ ప్రాపర్టీస్ కాన్ఫిగర్ ద వర్క్ స్పేస్ అండ్ ఏ ప్రాపర్టీ సెక్షన్ కంటైన్స్ ద రిమైనింగ్ పర్ ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ అన్నాడు పర్ కాన్ఫిగరేషన్ पर प्रोजेक्ट कॉन्फ़िगरेशन ऑप्शंस अंटे ఒక్కొక్క ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ సో అంటే టు లెవెల్స్ ఉంటుంది అంటే అన్ని ప్రాజెక్ట్స్ కి కామన్ గా ఉండే సెట్టింగ్స్ అన్నీమో టాప్ లెవెల్ లో ఉంటాయి ఏ ప్రాజెక్ట్ కి ఆ ప్రాజెక్ట్ కి ఇండివిడ్యువల్ గా యూనిక్ గా ఉండేటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా సెకండ్ పార్ట్ లో ఉంటాయి ఏంటి ఆ ప్రాపర్టీస్ ఓకే టాప్ లెవెల్ ప్రాపర్టీస్ ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నా చూడండి వెర్షన్ రైట్ ఒకసారి మనం angular.json ని ఓపెన్ చేసి చూద్దాం angular.json సో ఇందులో ఇక్కడ చూడండి ఇగో స్కీమా వెర్షన్ న్యూ ప్రాజెక్ట్ రూట్ అని ఉంది అలాగే ప్రాజెక్ట్స్ అని ఉంది ప్రాజెక్ట్స్ చూడండి ఓకే ప్రాజెక్ట్ అని లేదు ప్రాజెక్ట్స్ ఈ ప్రాజెక్ట్స్ లో ఒక ప్రాజెక్ట్ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ ప్రొవైడ్ చేసి ఎందుకంటే మనం క్రియేట్ చేసిన బ్యాంక్ ఏపీపీ అనేది ఒక ప్రాజెక్టే కదా దట్స్ వై ఇగోండి ప్రాజెక్ట్ బ్యాంక్ ఏపీపీ అనే ఒక ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటివన్నీ కూడా ఈ కర్లీ బ్రేస్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది సో అంటే ఏంటండి ప్రాజెక్ట్స్ అనేటువంటిది మల్టిపుల్ అనుకుంటే అందులో బ్యాంక్ ఏపీపీ అనేది ఒక ప్రాజెక్ట్ కి సంబంధించింది ఎందుకంటే ప్రెజెంట్ మనం ఒక ప్రాజెక్ట్ గా క్రియేట్ చేసింది మనం ఇంకా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఓకే అది నెక్స్ట్ చూద్దాం సో ఈ విధంగా ఇక్కడ చూడండి వెర్షన్ ఇప్పుడు స్కీమా ఏముంది ఓకే సో మన సింటాక్స్ దేన్ని ఫాలో అవుతున్నామో దానికి సంబంధించింది నెక్స్ట్ వెర్షన్ 1 న్యూ ప్రాజెక్ట్ రూట్ అన్నాడు అంటే అన్ని ప్రాజెక్ట్స్ యొక్క రూట్ ఫోల్డర్ ఏంటి ప్రాజెక్ట్స్ ఇదిగోండి ఇది నౌ ఈ ప్రాజెక్ట్స్ ఏ ప్రాపర్టీ ఇదిగోండి ప్రాజెక్ట్స్ నౌ ఈ ప్రాజెక్ట్స్ లో ఒక ప్రాజెక్ట్ ఏంటంటే అది బ్యాంక్ ఏపీపీ అనే ప్రాజెక్ట్ నౌ ఈ బ్యాంక్ ఏపీపీ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే బ్యాంక్ ఏపీపీ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ అది ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అప్లికేషన్ ప్రాజెక్ట్ ఓకే అండి నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి
మీకు కొన్ని ప్రాపర్టీస్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే మనం పూర్తిగా డెవలప్మెంట్లోకి వెళ్ళలేదు. వెళ్ళినప్పుడు నేను మళ్ళీ ఆ ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఈ బ్యాంక్ ఏపీపీ అనే ప్రాజెక్ట్ యొక్క కోడ్ ఎక్కడ ఉంది, ఇదిగోండి సోర్స్ రూట్ ఎందులో ఉందండి, ఎస్ఆర్సి అనే ఫోల్డర్, ఇదిగోండి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ, ఇదిగోండి ఎస్ఆర్సి అనే ఫోల్డర్. నెక్స్ట్ ప్రిఫిక్స్. సో ఈ ఎస్ఆర్సిలో ఓకే అండి, ప్రిఫిక్స్ కింద ఏం వాడారు, ఏపీపీ కావాలంటే ఓపెన్ చేసి చూడండి, ఇదిగోండి ఏపీపీ, దిస్ ఈస్ రైట్, ఇది ఏపీపీ రైట్ అట్లా. నెక్స్ట్ తర్వాత ఇందులో యూస్ చేసేటువంటి ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ అన్ని కూడా ఉన్నాయి చూడండి. ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్ట్లో బిల్డ్, బిల్డర్, దీన్ని దీన్ని ఏ పర్టికులర్ కమాండ్ ద్వారా బిల్డ్ చేయడం జరుగుతుంది, అంటే ఏ ఏ పర్టికులర్ ప్యాకేజ్ వాడుతున్నారు, ఇదిగోండి యాంగులర్ డెవ్ కిట్ అనేటువంటి ఇది వాడుతున్నారు. నెక్స్ట్ అవుట్పుట్ పాత్, మీకు బిల్డ్ చేసినప్పుడు ఆ కోడ్ బిల్డ్ చేయగా వచ్చినటువంటి కోడ్ ఎందులో ప్లేస్ అవుతుంది, అవుట్పుట్ పాత్ అనే ప్రాపర్టీలో ఏం చెప్పారండి, డిఐఎస్టీ అనే ఫోల్డర్లో ఉన్న బ్యాంక్ ఏపీపీ అనే ఫోల్డర్లో ప్లేస్ అవుతుంది. ఇదిగో ఇక్కడ నుంచి చూడండి, ఇదిగోండి డిఐఎస్టీలో బ్యాంక్ ఏపీపీ అనే ఫోల్డర్. సో అంటే బిల్డ్ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాల్సినటువంటి బిల్డర్ ఇది, ఆ ఎగ్జిక్యూట్ అయినప్పుడు వచ్చినటువంటి అవుట్పుట్ కోడ్ ఏదైతే ఉందో అది డిఐఎస్టీ అనేటువంటి ఫోల్డర్లో ఉన్న బ్యాంక్ ఏపీపీ అనే సబ్ ఫోల్డర్లో ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క హోమ్ పేజ్ ఏంటి అంటే ఇండెక్స్ పేజ్, ఎస్ఆర్సిలో ఉన్న ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్పేటువంటి ఇంకొక లైఫ్ సైకిల్ దానికి సంబంధించి ఉపయోగపడతాయి ఇక్కడ. నెక్స్ట్ దీనికి మెయిన్ ఏంటి, ఓకే అండి, ఎస్ఆర్సిలో ఉన్నటువంటి మెయిన్ డాట్ టిఎస్, ఈ మెయిన్ డాట్ టిఎస్ గురించి నేను చెప్తాను మీకు. ఓకే ఇది మనకి మెయిన్ మీద లాంటిది అనమాట అండి. సో మెయిన్ డాట్ టిఎస్, సో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్, ఇది మెయిన్ డాట్ టిఎస్. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్లో యూస్ చేసేటువంటి పాలీఫిల్ డాట్ టిఎస్ అనేటువంటి ఫైల్ ఎక్కడ ఉంది, పాలీఫిల్స్ అనే దాంట్లో అనే ప్రాపర్టీలో చెప్తున్నారు, ఎస్ఆర్సి అనే దాంట్లో అగైన్ పాలీఫిల్ డాట్ టిఎస్ అని ఉంది. అలాగే టిఎస్ కాన్ఫిగ్, ఓకే అంటే టైప్ స్క్రిప్ట్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఎందులో ఉన్నాయి, టిఎస్ కాన్ఫిగ్ డాట్ ఏపీపీ డాట్ జేసన్, దట్ ఈస్. నెక్స్ట్ ఏఓటి అని ఉంది, ఈ ఏఓటి గురించి నెక్స్ట్ వస్తుందని చెప్తాను. అట్లాగే దీంట్లో యూస్ చేసినటువంటి ఎడిషనల్ ఫైల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇదిగోండి ఎస్ఆర్సి అనే దాంట్లో ఈ ఐకాన్ ఫైల్ ఒకటి ఉంది, ఓకే అండి, మిగతావన్నీ ఇందులో ఉన్నాయి, ఎస్ఆర్సిలో ఉన్నటువంటి అసెట్స్ అనేటువంటి దాంట్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్కి యూస్ చేసినటువంటి స్టైల్ ఇన్ఫర్మేషన్ ఎందులో ఉంది, ఇదిగోండి స్టైల్స్ అన్న స్టైల్స్ అన్న ప్రాపర్టీ ద్వారా చెప్తున్నాడు ఇక్కడ, ఎస్ఆర్సి అనేటువంటి ఫోల్డర్లో స్టైల్స్ డాట్ సిఎస్ అనేటువంటి దాంట్లో ఉంది. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అండి, బ్యాంక్ ఏపీపీ అనేటువంటి ఒక ప్రాజెక్ట్కి సంబంధించింది. నౌ బ్యాంక్ ఏపీపీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్, సో ఒక ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఇది. నెక్స్ట్ ఈ ఈ బ్యాంక్ ఏపీపీ ప్రాజెక్ట్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్లో ప్రొడక్షన్ సైడ్ యూస్ చేయాల్సినటువంటి ప్రొడక్షన్ సైడ్ అంటే ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి రన్నింగ్లోకి సంబంధించి యూస్ చేసేటువంటి స్క్రిప్టిక్ ఫైల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ స్పెసిఫై చేయడం జరుగుతుంది. ఓకే ఇవన్నీ కూడా వన్ బై వన్ మనం ప్రాజెక్ట్ డెవలప్మెంట్లోకి వెళ్ళినప్పుడు చెప్తాను, ఓకే అండి రైట్. సో ఆ విధంగా ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్, దేనికి సంబంధించినవి, బ్యాంక్ ఏపీపీకి సంబంధించినవి, ఓకే అండి రైట్. నెక్స్ట్ తర్వాత ఇది సర్వ్ అనేటువంటి ఇది. సో మనం ఎన్జీ సర్వ్ అనేది చూసాం, సో ఎన్జీ బిల్డ్, ఎన్జీ సర్వ్. సో ఇక్కడ చూడండి ఎన్జీ సర్వ్, ఎన్జీ సర్వ్ అన్నప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇదిగోండి ఇది రైట్. సో నెక్స్ట్ తర్వాత ఎన్జీ టెస్ట్ అన్నప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. నెక్స్ట్ లింకింగ్ ప్రాసెస్ అప్పుడు, ఓకే అండి, ఏమి ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇది లింక్లో చెప్పినవన్నీ కూడా. నెక్స్ట్ ఈ టు ఈ అప్పుడు అంటే టెస్టింగ్, ఎన్ టు ఎన్ టెస్టింగ్ కోసం యూస్ చేసినప్పుడు ఏమి ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇదిగోండి ఈ టు ఈ అనేటువంటి దాంట్లో చెప్పబడినవన్నీ కూడా ఇవి ఉపయోగించుకుంటారు. నెక్స్ట్ సో ఈ విధంగా మొత్తం ఆ ప్రాజెక్ట్ డెవలప్మెంట్లో యూస్ చేసేటువంటి యాంగులర్ సిఎల్ఐకి సంబంధించినటువంటి కమాండ్స్, వాటికి సంబంధించిన ప్యాకేజెస్, దేనికి ఏది వాడాలి, ఏది ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా యాంగులర్ జేసన్ ద్వారా స్పెసిఫై చేయడం జరిగింది, ఓకే అండి. సో కాబట్టి అన్ని ప్రాపర్టీస్ ఒకేసారి అర్థం చేసుకుందాం ట్రై చేయొద్దండి, కేవలం మనం ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి పాయింట్స్ని బేస్ చేసుకుని మాత్రమే దీన్ని అర్థం చేసుకోండి, అప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇది, ఓకే అండి. తర్వాత మిగతా ప్రాపర్టీస్ మనం ప్రాజెక్ట్ డెవలప్మెంట్లోకి వెళ్ళినప్పుడు వన్ బై వన్ చూద్దాం. నౌ అగైన్ బ్యాక్. సో ఇగోండి ఇక్కడ
అక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినవనేటి వాటికి సంబంధించినటువంటి పాయింట్స్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వెర్షన్ ఓకే అండి, ద కాన్ఫిగరేషన్ ఫైల్ వెర్షన్, అలాగే న్యూ ప్రాజెక్ట్ రూట్ అంటే అన్ని ప్రాజెక్ట్స్ కి సంబంధించినటువంటి మెయిన్ రూట్ ఫైల్ ఓకే అండి. దట్ ఈస్ నెక్స్ట్ డిఫాల్ట్ ప్రాజెక్ట్ ఓకే. సో డిఫాల్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మనం బేసిక్ ఫస్ట్ ఇప్పుడు ఉన్న బ్యాంక్ ఏపీపీ ఉంది, ఇట్ ఈస్ ఎ డిఫాల్ట్ ప్రాజెక్ట్ ఓకే. నెక్స్ట్ కొన్ని ప్రాపర్టీస్ మీకు నెక్స్ట్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది ఇవ్వండి. అలాగే ప్రాజెక్ట్స్ ఆల్రెడీ మనం చూసాం అటు. సో ఇక్కడ ఈ టాప్ లెవెల్ కాన్ఫిగరేషన్ సంబంధించినవి అంటే యాంగులర్ డాట్ జేసన్ లో టూ అని చెప్పాం మనం. ఫస్ట్ ఒక పార్ట్ ఏమో టాప్ లెవెల్ కాన్ఫిగరేషన్ అని చెప్పాం, రెండోది ఏం చెప్పామండి అంటే అన్ని ప్రాజెక్ట్స్ కి కామన్ గా ఉండే ప్రాపర్టీస్ అని చెప్పాం, రెండోదేమో ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ అని చెప్పాం. సో ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం కూడా. నా అదే ఇక్కడ మీకు నేను మళ్ళీ ఇక్కడ థియరిటికల్ గా చూపించడం జరిగింది రైట్. దిస్ ఇస్ ఇది ఇంపార్టెంట్, యాంగులర్ డిఫైన్స్ డిఫాల్ట్ బిల్డర్స్ ఫర్ యూజ్ విత్ స్పెసిఫిక్ సిఎల్ఐ కమాండ్స్. సో ఎన్జీ సర్వ్, ఎన్జీ బిల్డ్ మనం ఇప్పటి వరకు చూసినవి. క్రియేట్ చేయడానికి వాడింది ఎన్జీ న్యూ. సో ఎన్జీ న్యూ అనేటువంటిది ఏంటి, ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి వాడతాం కాబట్టి ఇందులో మీకు కనిపించలేదు అది. బట్ మనకి మామూలుగా అయితే ఏ కమాండ్స్ అని చెప్పాం, ఎన్జీ బిల్డ్, ఎన్జీ సర్వ్ ఓకే, ఎన్జీ టెస్ట్, యాంగులర్ సిఎల్ఐ కమాండ్స్ కి రెస్పాన్సివ్ గా ఎగ్జిక్యూట్ అవ్వాల్సినటువంటి బిల్డర్స్ వాటి యొక్క పాత్ అవన్నీ కూడా ఇక్కడ యాంగులర్ డాట్ జేసన్ లో స్పెసిఫై చేయడం జరుగుతుంది ఓకే అండి. ఇవ్వండి వాటన్నిటికి సంబంధించినటువంటి థియరిటికల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఓకే. బట్ ఇవన్నీ కూడా మీకు నేను చూపిస్తున్నాను, బట్ వీటికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్డ్గా మన ప్రాజెక్ట్ డెవలప్మెంట్లోకి వెళ్ళినప్పుడు చూడటం జరుగుతుంది. సో టోటల్గా యాంగులర్ డాట్ జేసన్ గురించి చెప్పమంటే ఏం చెప్తామండి, మన ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. అలాగే ఏంటి ఆ డీటెయిల్స్ అంటే యాంగిల్, మన ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో ఉండేటువంటి సబ్ ప్రాజెక్ట్స్, నెక్స్ట్ అన్ని ప్రాజెక్ట్స్కి కామన్గా ఉండేటువంటి ప్రాపర్టీస్, ఈచ్ ప్రాజెక్ట్కి విడివిడిగా ఉండేటువంటి ప్రాపర్టీస్, నెక్స్ట్ యాంగులర్ సిఎల్ఐ కమాండ్స్ ఏవైతే మనం యూజ్ చేస్తామో ఆ యాంగులర్ సిఎల్ఐ కమాండ్స్కి రెస్పాన్సివ్గా ఎగ్జిక్యూట్ అవ్వాల్సినటువంటి సో ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఓకే అండి, ఆ ప్యాకేజెస్కి సంబంధించినటువంటి లొకేషన్స్, వాటికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా యాంగులర్ డాట్ జేసన్లో స్పెసిఫై చేయడం జరుగుతుంది. హాయ్, ఈ సెషన్ ఇంతటితో ముగించడం జరిగింది. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మా వీడియోని లైక్ చేయండి, అట్లాగే మీ విలువైనటువంటి కామెంట్స్ని ప్రొవైడ్ చేసినట్టయితే క్వాలిటేటివ్ వీడియోస్ని ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.